హాయ్ అండి, నమస్తే. నేను మీ నిషిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో హోమ్ డెకరేషన్ ఐడియాస్ని కొన్నిటిని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం వేస్ట్ అని పాడేసే వీటిని హోమ్ డెకరేషన్ బెస్ట్ ఐడియా అనేది నేను చెప్తున్నాను. అందులో మీరు మొదటగా చూస్తున్నారు కదా నెయిల్ పాలిష్. ఈ నెయిల్ పాలిష్లు అనేవి రకరకాల షేప్స్లో మనం తీసుకుంటూ ఉంటాం. వీటిని అయిపోయిన వెంటనే పడేస్తూ ఉంటాం కదా. సో వీటిపైన ఉన్న క్యాప్ని రిమూవ్ చేసి ఈ నెయిల్ పాలిష్ బాటిల్ని మనం తీసుకుందాం. ఈ పాట్ని మనం మినీ ఫ్లవర్ పాట్ లాగా యూజ్ చేద్దాం. ఈ పాట్స్తో మనం ఇక్కడ మనం ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, సో వాటికి టూత్ పిన్ అనేది అటాచ్ చేసి ఈ విధంగా పాట్స్ లాగా మనం డెకరేషన్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు చాలా బాగా నచ్చుతుందండి. ఈ ప్లాస్టిక్ ఫ్లవర్ పాట్స్లు అనేవి చాలా ఇళ్ళ మందిలో ఉంటాయి. సో ఇవి చాలా పక్కన పెడుతూ ఉంటాం కదా, సో వాటిని మనం ఇలాగా డెకరేషన్గా యూజ్ చేయొచ్చు. ఇది ఎంత బాగుందో చూడండి, క్యూట్గా మినీ పాట్స్ ఉంటాయి కదా. సో మనం హ్యాండ్మేడ్గా కష్టపడి ప్రిపేర్ చేసుకునే అవసరం లేదండి. జస్ట్ ఈ నెయిల్ పాలిష్ పాట్స్నే మనం మినీ ఫ్లవర్ వాజ్ పాట్స్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట. సో మీకు ఈ ఐడియా నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. సో ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి, టూత్ పిన్ అనేది అటాచ్ చేసేసేయండి. నేను స్పీడ్ మోషన్లో పెట్టడానికి గల రీజన్ ఏంటి అంటే మీకు బోరింగ్ కొట్టకూడదు కదా వీడియో. జస్ట్ మీకు ఒక థాట్ కోసం నేను ఈ వీడియో మీకోసం క్రియేట్ చేశాను. ఈ వీడియో నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఇది చాలామందికి తెలియదు అనుకుంటున్నాను. నేను చాలాసార్లు రకరకాల నెయిల్ పాలిష్లు అనేవి తెచ్చుకున్నప్పటికీ కూడా నేను ముందు షేప్ అనేది చూసే ఆన్లైన్లో బుక్ చేసుకుంటానండి. ఇది యూజ్ చేస్తాము. యూజ్ అయిపోయిన తర్వాత ఈ పాట్ని మనం చక్కగా ఇలా ఫ్లవర్ వాజ్ కింద ట్రై చేద్దామని చెప్పి నేను బుక్ చేసుకుంటానన్నమాట. చూడండి, ఈ బ్లాక్ నెయిల్ పాలిష్కి గ్రీన్ ఫ్లవర్ వాజ్ ఎంత బాగుందో మనం దూరం నుంచి చూస్తే ఏవో చిన్న చిన్న ఫ్లవర్ వాజ్లు కొనుక్కున్నామేమో, ఎక్కడ తీసుకున్నారు అన్నట్టు ఉంటాయన్నమాట. సో ఇలా మనం ఫ్లవర్ వాజ్ని టీవీ దగ్గర కానీ, కబోర్డ్స్లో కానీ, బెడ్రూమ్లో కానీ, కిచెన్లో కూడా అన్నమాట, ఎక్కడ పెట్టినా, ఫ్రిడ్జ్ పైన పెట్టినా భలే క్యూట్గా ఉంటాయండి. నేను చూసారు కదా మా హాల్లో కబోర్డ్లో పెట్టాను ఎంత అందంగా ఉన్నాయో. ఇప్పుడు మనం సెకండ్ టిప్ అనేది చూద్దామండి. ఇప్పుడు ఈ సెకండ్ టిప్ అనేది మీ అందరికీ చాలా బాగా నచ్చేస్తుంది అన్నమాట. ఫస్ట్ మీరు ఏంటంటే ఒక గిన్నెలోకి మైదా పిండి తీసుకోండి. ఒక 2 స్పూన్స్ అయినా పర్వాలేదు, నేనైతే 1/2 కప్ తీసుకున్నాను, ఎక్కువ ప్రాసెస్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసి క్లమ్స్ ఏం లేకుండా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఇలా ముద్దగా అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా ముద్ద ప్రిపేర్ అయింది కదా, ఇప్పుడు మనకి పవర్ఫుల్ గమ్ అనేది తయారైంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నవి పాట్ పూరి అనమాట. ఇవి ఫ్రేగ్రెన్స్ ఫ్లవర్స్ అండి. మనం సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు, డీమార్ట్స్కి వెళ్ళినప్పుడు, పెద్ద పెద్ద బజార్స్లోని, సో ఇవి మనకి చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి, బట్ ఆన్లైన్లో కూడా దొరుకుతూ ఉంటాయి. ఈ ఫ్రేగ్రెన్స్ ఫ్లవర్స్ అనేవి న్యాచురల్ ఫ్రేగ్రెన్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఇంట్లో ఎక్కడున్నా కానీ ఈ ఫ్లవర్ స్మెల్ అనేది చాలా ఎక్కువ వస్తున్నాయి. సో ఇది యూజ్ చేసేసిన తర్వాత, అన్యూజ్ అయిపోయిన తర్వాత మనం వీటిని ఇంకా పడేస్తూ ఉంటాం. వేస్ట్ అని మనం పక్కన పడేసే ఈ వస్తువు మనం ఇంటి హోమ్ డెకరేషన్గా యూజ్ చేయొచ్చు అనమాట. సో నేనేం చేశాననేది చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారండి, అంత బాగా ఉన్నాయన్నమాట. ఈ పాట్పూరి ఫ్లవర్స్ని, ఫ్రేగ్రెన్స్ ఫ్లవర్స్ని మనం రీయూజ్ చేయాలి అనుకుంటే కనుక వాటిపైన మనం ఫ్రేగ్రెన్స్ ఆయిల్ అనేది ఉంటుంది కదా, అది స్ప్రే చేసేసి మళ్ళీ రీయూజ్ అనేది చేయొచ్చండి. లేదు అనుకుంటే మీ దగ్గర ఇలాగా మన ఇంట్లో పేపర్స్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్స్ కంటే కొంచెం గట్టుకున్నవి, పిల్లల స్కూల్ పేపర్స్ ఉంటాయి కదండి, సో ఆ పేపర్స్ని ఇలా లవ్ సింబల్ షేప్స్ కానీ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నేనైతే లవ్ సింబల్ షేప్లో ఇలా 3 షేప్స్ అనేవి కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు దీనికి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మైదా పిండి గమ్ము మొత్తం కూడా అప్లై చేసేస్తాను. మన ఇంట్లోని చాలా ప్లేసెస్లోని ఖాళీగా ఉంటుందన్నమాట. అక్కడ ఏదైనా ఫోటో ఫ్రేమ్ పెట్టాలనుకున్నా, సో ఎలాంటి డెకరేషన్ చేయాలనుకున్నా, ఎలా చేయాలి ఏంటి అనేది థాట్ ఉండదు. సో ఇది మనం ఆ ఖాళీ అయిన గోడకి కనుక అటాచ్ చేసామంటే ఎంత నిండుగా ఉంటుందో నేను చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనం గమ్ అప్లై చేసుకున్న తర్వాత ఈ పాట్పూరి ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రేగ్రెన్స్ ఫ్లవర్స్ అన్నింటినీ కూడా బాగా డ్రై అయిపోయి ఉంటే ఇంక యూజ్ చేసాం కదా, ఇంక ఇవి వేస్టే మనం పడేస్తాం.
సో అలా కాకుండా ఇలా పేపర్కి చక్కగా గమ్మతో నీట్గా అంటించేసేయండి. మరి కాస్త గమ్మ అయినా తీసుకొని కొంచెం థిక్గా చక్కగా ఊడిపోకుండా అంటించేసేయండి. ఇంకా మీకు ఊడవు అనమాట, అలానే ఉండిపోతాయి. సో మీరు అవి చాలా నీట్గా కనిపిస్తాయండి వచ్చి చూసే వాళ్ళకి, భలే కొత్తగా ఉందే, భలే పెట్టుకున్నారు, ఎక్కడ కొన్నారా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో మీరు చేతితో మీరు తయారు చేశారని కూడా అనిపించదండి ఇంటికి వచ్చి చూసే వాళ్ళకి. హాల్లో కానీ, బాల్కనీలో కానీ, అలాగే మనం వరండాలో కానీ ఎక్కడైనా కానీ ఇది అటాచ్ చేయొచ్చు అనమాట. సో నేను మొత్తం కూడా ఇలా అప్లై చేసేస్తున్నాను చూడండి. సో ఒక పెద్ద లవ్ సింబల్కి మొత్తం అంతా కూడా ఇవన్నీ సరిపోయాయి. ఇంకా మిగిలిన ఆ చిన్న చిన్న లవ్ సింబల్స్కి నేను అక్కడక్కడ ఈ పాట్ ప్లూరీ ఫ్లవర్స్ని యాడ్ చేసి రియల్ ఫ్లవర్స్ అనేది పెట్టాను అనమాట. రియల్ ఫ్లవర్స్ అంటే రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి పెటల్స్లా నేను వేరు చేసి వాటిని ఒక్కొక్కటిగా ఇలా అంటించేస్తాను అనమాట. మొత్తం అంతా కూడా ఎయిర్ గ్యాప్ అనేది కూడా లేకుండా మొత్తం మా పాప నేను కలిపి చూడండి చక్కగా అంటించేస్తున్నాం. ఇందులోనే మనం కుందమ్స్ కానీ చిప్స్ కానీ మన ఇంట్లోని చిన్న చిన్న ఏమంటారు చమ్కీలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. భలే మెరుస్తూ ఉంటాయి. మీకు ఒక థాట్ వచ్చింది కదా, అందుకని నేను వీడియో షేర్ చేశానండి. లాస్ట్కి ఎంత డెకరేషన్ సింబల్ ఫ్లవర్స్ని నేను ఇంక డైరెక్ట్గా తీసేస్తున్నాను. డ్రై అవ్వాల్సిన పని లేదండి. ఇంకా మీరు తీసుకెళ్ళిపోయి ఎక్కడైతే వాల్ చేయాలనుకుంటున్నా అక్కడైతే స్టిచ్ చేసేయండి. మా బెడ్రూమ్లోని మంచం పక్కన ఈ గోడ అనేది చాలా అంటే చాలా ఏదోలా ఉందన్నమాట, అందుకని అక్కడ ఏదైనా కొంచెం డెకరేషన్గా చేద్దామని చెప్పి నేనైతే ఈ ఫ్లవర్స్తో అటాచ్ చేసిన ఈ లవ్ సింబల్స్ని అక్కడ అటాచ్ చేశాను అనమాట. ఆ మంచానికి ఆ లవ్ సింబల్స్ ఎంత బాగా సెట్ అయ్యాయంటే, బెడ్రూమ్లోని లవ్ సింబల్ ఉంటే అసలు బాగుంటుంది కదా. సో మనకి చూసుకోవడానికి కూడా ఒక పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో నేనైతే కొద్దిగా గ్లూ అనేది అప్లై చేసి ఇది మొత్తం నీట్గా అంటించేసాను. చూస్తాక చాలా డిఫరెంట్గా నీట్గా ఎంత బాగుందో మీరే చూడండి. ఆ మంచం పక్క నుంచి బెడ్రూమ్లోకి రాగానే ఇది ఒక హైలైట్ సీన్ అనమాట. సో మా ఇంట్లో కూడా చాలా బాగా నచ్చేసింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అనమాట.